అండి. ఇయల్ చేపల కర్రీ చేస్తున్నాము. ఈ ముక్కలు శుభ్రంగా ఇట్లా కడుక్కుని ఇట్లా కోసుకుని ఇట్లా దాకలో పెట్టుకోవాలి. సరిపోయినంత పసుపు వేయాలి దీంట్లో. స్పూను, సరిపడ ఉప్పు, అల్లం, చిన్నెల్లిపాయలు, కొబ్బరి గసాలు పేస్ట్ అండి ఇది. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం వేసి కలపాలి. ముక్కకు పట్టిన దాకా ఇట్లా పడితే చాలా బాగుంటుంది కూర. అలాగే దీంట్లోకి ఒక ఉల్లిపాయ కోసిన ముక్కలు, రెండు పచ్చిమిరకాయలు వేయాలి. రెండు స్పూన్లు కారం వేయాలి. ఇది నీ చేపలు కదా, కొద్దిగా నీసు పోటాకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కలపాలి. అలాగే దాంట్లోకి కప్పు నూనె పోయాలి. పోసినాక కలపాలి. కలిపితే ముక్కకు పట్టిద్ది అన్నమాట. ఇక అన్నీ ఇలా కలుపుకుని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. 5 నిమిషాలు మగ్గాలి. మగ్గినాక చింతపండు పులుసు పోద్దాం. మగ్గింది చింతపండు, కొంచెం చిక్కగా కలుపుకుని పోసుకోవాలి. మనకి ముక్క మునిగితే బాగుంటుంది. పులుసు ముక్క మునిగానా పోసాం కదా, ఇట్లా తిప్పుకోవాలి. తిప్పి స్టవ్ మీద పెట్టి కాసేపు మగ్గనియ్యాలి. కూర ఉడికింది. కరివేపాకు 1 రెబ్బ, పుదీనాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, చేపల కర్రీ ఉడికింది. హాయ్ ఫ్రెండ్స్, టుడే మా అమ్మ నా కోసం చేపల కర్రీ చేసింది. సో రెడీ అయిపోయింది. సో నచ్చితే మీరు కూడా సేమ్ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్సేషు యూట్యూబ్ ఛానల్.